కాబట్టి బూత్లో ఈ టైంలో అయితే కనుక వాళ్ళు ఖాళీగా ఉంటారు, ఈ స్కూల్స్ ఖాళీగా ఉంటాయి, ఈ టైంలో ఎన్నికలు పెడితే బాగుంటుంది మాకని చెప్పి మా డీజీపీ సిఎస్ వచ్చి నేను కన్సల్ట్ చేశారు. ఎవరిని ఎలక్షన్ కమిషన్ని కన్సల్ట్ చేసి నీతో మాట్లాడి ఆ టైమింగ్స్ అవన్నీ పెట్టుకుని ఎన్నికలు పెట్టమని చెప్పి డబ్బులు కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నీకు ఇచ్చి నువ్వు ఎన్నికలు పెట్టమంటే నీ అయ్యే జాగీర్లాగా కనీసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దలతో కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి డీజీపీతో కానీ సీఎస్తో కానీ ముఖ్యమంత్రితో కానీ చర్చించుకోకుండా ఇదేదో నీ అయ్యే జాగీర్ రాసి ఇచ్చినట్టు నువ్వు పోస్ట్ పోన్ చేసేస్తావు ఎలక్షన్. ముఖ్యమంత్రి గారి నుంచి సీఎస్ గారి నుంచి డీజీపీ గారి నుంచి గవర్నర్ గారి నుంచి టీవీలో ప్రేక్షకుల్లాగా నీ ప్రెస్ మీట్ చూసి ఓ పోస్ట్ పని చేశాడని చెప్పి అనుకోవాలి. అయినా కూడా నిన్ను క్షమించి వదిలేస్తే కాబట్టి ఈరోజు కోర్టుకు వెళ్ళి ఆర్డర్లు తెస్తామని చెప్తున్నారు. ఇప్పుడు రమేష్ కుమార్ని మళ్ళీ కోర్టు ఈసీగా ఎన్నికల కమిషన్గా ఉంటే వచ్చి అని పీకుతాడండి వచ్చి.